కమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు హరిశంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ లిస్టులో చేరాడు పెద్ద హీరోలతో సినిమాలు చేసిన బండ్ల ఆ తర్వాత రాజకీయాల్లోకి సడన్ ఎంట్రీ ఇచ్చాడు రాజకీయాల్లో కొనసాగలేకపోయిన బండ్ల మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టారు ఇప్పటి వరకు సహాయ నటుడి పాత్రలో కనిపించిన బండ్ల గణేష్ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు బండ్ల గణేష్ హీరోగా మొదటిసారి సినిమా చేస్తున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది తమిళంలో హిట్ అయిన ఒత్తు సెరుపు సైజ్ సెవెన్ సినిమా తెలుగు రీమేక్లో హీరోగా నటిస్తున్నారు ఇటీవల ఈ సినిమా నుంచి ఓ స్టిల్ను ట్వీట్ చేశారు తను తెలుగులో చేస్తున్న పాత్రలను హిందీలో అభిషేక్ బచ్చన్ పోషిస్తున్నారని చెప్పుకొచ్చాడు ఈ సినిమా ద్వారా వెంకటచంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ సినిమా కోసం బండ్ల గణేష్ మేక్ ఓవర్ అయ్యారు తాజాగా చిత్ర టైటిల్ పోస్టర్ విడుదల చేశారు డేగాల బాబ్జీ అనే పవర్ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేయగా టైటిల్ పోస్టర్ హరిశంకర్ విడుదల చేశారు ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది పోస్టర్లో కన్నుపై ఘాటు సీరియస్ లుక్లో పోస్టర్ ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది చిత్రానికి మరుధురి రాజా మాటలు అందిస్తుండగా లైనస్ మాదిరి సంగీతం సమకూర్చబోతున్నారు ఉత్తు సరిపు సైజ్ కథ ఏ విధంగా ఉందంటే హీరో క్యారెక్టర్ ఒక వాచ్మెన్గా పనిచేస్తుంటాడు హీరో క్యారెక్టర్ భార్య అక్కడే ఒక క్లబ్లో ఉంటుంది కొడుకు అనారోగ్యం కారణంగా కొంత డబ్బులు అవసరం ఉంటుంది భార్య అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటుంది అది నిలదీస్తున్న హీరోని ఈ విధంగా చెబుతుంది బిడ్డ అనారోగ్య కారణంగా కొంత డబ్బులు కావాలి కాబట్టి నేను ఇలాంటి పనులు చేస్తున్నానని చెబుతుంది బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోను కొంతమంది చిత్రీకరించి ఆమెని లొంగదీసుకుంటారు ఇదే విషయాన్ని హీరోకి తెలియజేస్తుంది ఆయన వీళ్ళని ఎలాగైనా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక వాళ్ళను చంపేస్తాడు చంపేసిన చోట అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆయన సైజ్ సెవెన్ కలిగిన నెంబర్ కలిగిన చెప్పును అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఆ సైజ్ సెవెన్ చెప్పులను భార్య చూసి వీళ్లను హత్య చేసింది నా భర్తి అని తెలుసుకొని నా భర్తని ఎలాగైనా చంపాలి అని ఆమె వేరే వాళ్లకు సఫారీ ఇస్తుంది అంటే వేరే వాళ్లకు డబ్బులు ఇస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె యాక్సిడెంట్లో మరణిస్తుంది ఇలా కథ ముందుకు సాగుతుంది బండగణేష్ చేస్తున్న మూవీకి ఒత్తు సరిపు సైజ్ సెవెన్ కథకి కొంత మార్పులు చేర్పులైతే చేసి ఉంటారని అనిపిస్తుంది ఈ మూవీలో బండగణేష్ ఏ విధంగా నటిస్తాడో చూడాలి మరి ఈ మూవీలో బండ్ల ని తీసుకోవడానికి గల కారణాన్ని దర్శక నిర్మాతలు ఈ విధంగా చెప్పుకొచ్చారు బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని సంప్రదించాం ఆయన ఓకే చెప్పడం అలా అలా ముందుకు వెళ్ళిపోయిందని మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకవర్ అవుతున్నారు తమిళంలో ఆర్ పార్థిబన్ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా ఒత్తు సెరపు సైజ్ సెవెన్కి రీమేక్ ఇది పార్తిబన్ గారికి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది ఈ రీమేక్తో బండ్లన్న కొత్త అవతారం ఎత్తబోతున్నారు అని చెప్పుకొచ్చారు నిజంగానే ఈ మూవీకి జాతీయ పురస్కారం అవార్డు కూడా లభించింది ఈ మూవీలో కొన్ని మార్పులు చేసినట్లు కూడా కనిపిస్తుంది ఈ మూవీలో బండ్ల గణేష్ ఏ విధంగా నటిస్తాడో చూడాలి మరి